కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడిచెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను. సమాజములలో యెహోవాను స్తుతించదను.